वेलकम टू वसंत तेलुगु किचन। मम्मी हेल्दीगा मैदा तो काकुंटा रवा तो केक नी प्रिपेयर चेस्तुंदी। 1 कप सूजी रवानी मिक्सी चेस्कोनी तीसुकोवाली। 1/2 कप शुगर पैना 1 टेबल स्पून शुगर नी मिक्सी चेस्कोनी वेसुकोवाली। 2 टेबल स्पून मिल्क पाउडर 1 टेबल स्पून मैदा। मिल्क पाउडर लेनट्लयिते 2 टेबल स्पून मैदा नी वेसुकोंडी। పెరుగు ఉన్నట్లయితే 1/2 కప్ పెరుగును వేసుకోండి। పెరుగు లేనట్లయితే 1/2 కప్ పాలలో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ ని వేసుకొని లిపి 2 నిమిషాలు పక్క పెట్టుకోండి। ఇప్పుడు ఇందులో కాచి చల్లాసిన పాలను వేసుకుందాం। 1 కప్ పాలు 1/2 కప్ ఆయిల్ మమ్మీ ఇక్కడ 1/2 టీ స్పూన్ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తుంది। వెనిలా ఎసెన్స్ లేనట్లయితే ఇలాచి పౌడర్ వేసుకోండి। మనం పాలల్లో నిమ్మరసం వేసుకున్నాం కదా, 2 నిమిషాల తర్వాత పాలనేటివి విరుగుతాయి। ఇప్పుడు వీటిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుందాం। మొత్తం ఒకటేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి। పెరుగు తీసుకునే వాళ్ళు 1 కప్ పాలు 1/2 కప్ పెరుగు తీసుకోండి। పెరుగు లేని వాళ్ళు 1/4 కప్పు పాలు పెరుగు బదులు 1/2 కప్ లెమన్ జ్యూస్ వేసిన పాలు వేసుకోండి। మొత్తం దీన్ని కలుపుకున్నాక 1/2 అవర్ పాటు పక్క పెట్టుకుందాం। ఆ తర్వాత రవ్వ అనేది నాని వీడియోలో చూపిన విధంగా ఉండాలి। మీకు గనుక చిక్క అనిపిస్తే కొద్దిగా పాలను వేసుకోండి, జారుగా అనిపిస్తే మైదాని వేసుకోండి। కన్సిస్టెన్సీ వీడియోలో చూపిన విధంగా ఉండాలి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ కి బదులుగా 1 ఈనో ప్యాకెట్ వేసుకోండి। పించ్ ఆఫ్ salt ని వేసుకొని కలుపుకోవాలి। మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ముందే వేయకూడదు, లాస్ట్ లో వేయాలి। బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాక ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది। ఇందులో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। చూడండి, కేక్ బ్యాటర్ ఈ విధంగా వస్తేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది। కన్సిస్టెన్సీ వీడియోలో చూపిన విధంగా ఉండాలి। ఇప్పుడు కేక్ టిన్ కి ఆయిల్ అప్లై చేసుకొని తీసుకుందాం। ఆయిల్ అప్లై చేశాక మైదా పిండితో డస్ట్ చేసుకోవాలి। మీరు ఇక్కడ మమ్మీ బట్టర్ పేపర్ ని తీసుకుంటుంది। బట్టర్ పేపర్ వేసుకున్నాక మళ్ళీ ఆయిల్ అప్లై చేశాక కేక్ బ్యాటర్ ని ఇందులో వేసుకుందాం। కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో వేసాక ఒకసారి ట్యాప్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో స్టాండ్ పెట్టుకొని హై ఫ్లేమ్ లో 5 మినిట్స్ వేట్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత కేక్ టిన్ ని ఇందులో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి। 10 మినిట్స్ తర్వాత చూడండి, కేక్ అనేది ఇలా బేక్ అవుతుంది। ఇప్పుడు కేక్ పై నుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందాం। ఇక్కడ మీరు లెంగ్త్ హైట్ ఉన్న పాత్రను తీసుకోండి। ఇప్పుడు లో ఫ్లేమ్ లో కేక్ ని 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి। మొత్తం 25 మినిట్స్ లో మనకి కేక్ అనేది బేక్ అవుతుంది। 25 మినిట్స్ తర్వాత కేక్ అనేది మనం చెక్ చేసుకుందాం। చాక్ తో చెక్ చేసినప్పుడు ఏమంటుకోకుండా రావాలి, అప్పుడే మనకు కేక్ బేక్ అయినట్టు। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ టిన్ ని బయటికి తీసుకుందాం। దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। ప్లేట్ ని ఇలా రివర్స్ లో పెట్టుకొని కేక్ టిన్ ని ట్యాప్ చేసి కేక్ తీసుకుందాం। చూడండి, కేక్ ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయిందో। దీన్ని మీరు ఇలాగైనా తినేయచ్చు। ఈ కేక్ అనేది ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది। బర్త్డే కోసం మమ్మీ దీన్ని ఇంకాస డెకరేట్ చేస్తుంది। ఎటువంటి మైదాని వాడకుండా ఇంట్లోనే హెల్దీగా రవ్వ కేక్ ని ప్రిపేర్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని చాక్లెట్ తో డెకరేట్ చేసుకుందాం। స్టవ్ పై వాటర్ ని బాయిల్ చేసుకొని వేడి వాటర్ పై ఒక గాజు పాత్రను పెట్టుకొని ఇందులో డార్క్ చాక్లెట్ ని వేసుకోవాలి। ఇది పూర్తిగా మెల్ట్ అయ్యేంతలోపు కలుపుకోవాలి। ఇలా వీడియోలో చూపిన విధంగా చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ ని కేక్ పై అప్లై చేసుకుందాం। ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ సిరప్ వేస్తున్నాం కాబట్టి అచ్చం బేకర్ స్టైల్లో ఉంటుంది। నాకైతే ఈ
కేక్ చాలా చాలా నచ్చింది. బర్త్డేస్ అయినా ఎటువంటి సెలబ్రేషన్స్ అయినా ఇప్పుడు ఇంట్లోనే కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఎటువంటి క్రీమ్ని లేకుండా చాక్లెట్తో ఇంట్లోనే క్రీమ్ని ప్రిపేర్ చేశాను. చూస్తూనే నోరడిపోతుంది కదా. ఇక మరింత కలర్ఫుల్గా ఉండడం కోసం మమ్మీ దీనిపై నుంచి జెమ్స్ని డెకరేట్ చేస్తుంది. అంతేనండి, రవ్వ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. చూడండి మమ్మీ కేక్ని ఎంత బాగా డెకరేట్ చేసిందో. కేక్ అచ్చం బేకరీ స్టైల్లో ఉంది కదా. మరి ఈ కేక్ మీకు నచ్చిందా? ఇవేనండి నా బర్త్డే స్పెషల్ ఫుడ్. నా బర్త్డే స్పెషల్ ఫుడ్ మీకు నచ్చిందా? ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి ఏ విధంగా బేక్ అయిందో చూద్దామా? మరి ఆలస్యం ఎందుకు? ఇక మీరు మీ పిల్లల బర్త్డేకి సెలబ్రేషన్స్కి ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ని ప్రిపేర్ చేయొచ్చు. చూడండి కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో.